హలో ఎంపీ గారండి ఎవరు సార్ నేను పోతులూరు ఎస్ఐ మనగర్ పిల్లై మాట్లాడుతున్నా సార్ ఏంటో చెప్పు సార్ ఇది మన కేసు కదా అని నెల రోజుల నుండి మూడు పూటల తిండి పెడుతు ఆరు సార్లు ఎవరో కొడుతున్నాను సార్ అయినా వీలు మొదటి రోజు చెప్పారు చూడండి అదే మాట చెబుతున్నారండి మాకేం తెలియదని వీళ్ళని కొట్టి కొట్టి నా జాయింట్స్ చికెన్ గుండె పెయిన్స్ అండి ఇంకా వీళ్ళకి తిండి పెట్టాలంటే నేను పోలీస్ స్టేషన్ తాకట్టు పెట్టాలండి అందుకనండి కూలీ మేస్త్రిని మాత్రం అడ్డుపెట్టుకుని మిగతా వాళ్ళని పంపించేస్తాను సార్ ఈ విషయం చెబుతామని మీకు నేను ఫోన్ చేశాను సార్ ఓకేనా అండి ఇది మన కేసు సార్ అంత తేలిగ వదిలిపెట్టాను సార్ ఫోన్ పెట్టే ఫోన్ ఓకే సార్ వాళ్ళని పంపించేయండి రా ఏం పంపించేయండి సార్ ఛార్జీలకి డబ్బులు ఇస్తాను కానీ వెళ్ళంటున్నారు సార్ మీకు ఫస్ట్ సెటప్ సెకండ్ సెటప్పే కాక పోలీస్ స్టేషన్ టెన్షన్ ఒకటి ఇదంతా ఎందుకు సార్ నూటికి పది రూపాయలు ఉండి తెచ్చి ఛార్జీలు ఇచ్చి పంపించేయమంటారా లేకపోతే ఆలోచించుకోండి నైట్ భోజనం పెట్టాలి పంపించే వడ్డీకి తెచ్చేసి ఇచ్చేసి పంపించే ఏంట్రా వీడు కావాలా రేపు సాయంత్రం వరంగల్ ఆర్ట్ గ్యాలరీలో పని చూసుకుని ఎల్లుండి తిరుగు ప్రయాణం సరుకు లారీ పోలీసులకు దొరికిపోయింది సార్ పోలీసులు గొడవ సీజ్ చేశారు మన వాళ్ళు ఇరగొడుతూ మీ ఊరాలు అడుగుతున్నారు ఏసీబీ మీ గురించి బయలుదేరాడట జాగ్రత్త సార్ రేయ్ లెఫ్ట్ తీసుకో రేయ్ సార్ కార్తో పట్టును పెట్టేనా పారిపో అలాగే ఒకవేళ పోలీసులు దొరికితే నా వివరాలు ఏవి నీకు తెలియదు ఓకే సార్ వెళ్ళు ఇదిగో బాల్కనీ టికెట్ ఒకటి ఇవ్వయ్యా నువ్వు తప్పు చేశావు లేదు నీ మంచికే చేశాను చూడవయ్యా డాక్టర్ నువ్వు మా నమ్మకాన్ని వమ్ము చేయాలని ప్రయత్నించకో ఇది మందు మగులకు నయమయ్యే రోగం కాదు మంత్రశక్తికి లోంగే దయ్యం భూతం సరుకుతో పాటు గోడను తీసేసి ఆ ఏసీపీ నా గురించి వెతుకుతున్నాడట నేను వర్మ నీకు చెప్తూనే ఉన్నామయ్యా నీకు అసలు బుద్ధి లేదయ్యా ఎవరికి తెలియకుండా రెండు మూడు రోజులు ఎస్కేప్ లో ఉండు మిగతా విషయాలు నేను చూసుకుంటాను హలో నేను గౌరీని మాట్లాడుతున్నాను
నీ ఫామ్ హౌస్ నాకు 2 రోజులు కావాలి. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. అక్కడ పరిస్థితి ఏంటో కనుక్కొని నీకు వెంటనే ఫోన్ చేస్తాను. కొంచెం తొందరగా చేయి. చెప్పు బాలరెడ్డి. నేనండి కాంతాన్ని. బాంబే నుండి కొత్త పెట్ట అట్టి పెట్టమంటారా? నీ కారు ఉంది. ఆ కారులో పిల్లని శ్రీనివాస్ థియేటర్ కి పంపించు. కాంతం ఆ పిల్లకి నా నెంబర్ ఇచ్చి థియేటర్ దగ్గరకు వచ్చి రింగ్ ఇవ్వమను. ఈ విషయం రహస్యంగా ఉంచు. సరేనండి. తొందరగా పంపించు. రేపు కూడా రావాలి. కొంతకాలం కాలం ఆగిపోవాలి. కొంతకాలం రేపు కూడా రావాలి. ఎంత కాలం హద్దు మీరకుండా. హలో గౌరీ, నువ్వు ఫామ్ హౌస్కి వెళ్ళొచ్చు. అన్ని ఏర్పాట్లు చేశాను. ఓకే బాలరెడ్డి. కాంతం గారు కార్తో వచ్చావా? ఈ తీయాల సినిమా లేని రోజులు ఆడితే ఇదే దరిద్రం. కమాన్. అదేంటి అలా చేశాడు? ఏం సార్ అంత టెన్షన్ గా ఉన్నారు? నా టెన్షన్ కొంచెం నీకు ఎందుకులే, లెఫ్ట్ పోని. గౌరీ గారంటే మీరేనండి? అవును. లోపలికి పదండి. ఓకే. రండి రండి. ఇదేనండి మీరుండే గది. కావాలంటే ఆ బట్టలు కూడా వాడుకోవచ్చు. ఇంకేమన్నా కావాలంటే చెప్పండి, క్షణాల్లో ఏర్పాటు చేస్తానయ్యా. మందుంది కదా, తిండి ఏర్పాట్లు చూడు. అలాగేనయ్యా, వస్తానయ్యా. ఈ బాలరెడ్డి గారు సామాన్యుడు కాదు. అబ్బా, ఇప్పుడు రిలాక్స్డ్ గా ఉన్నారు. ఆ సెల్ కూడా ఆఫ్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటారు. సెల్ ఫోన్ ఎప్పుడు ఆఫ్ చేశాను గానీ చాంపండులో ఉన్నావు. నీ పేరేంటి? మల్లిక. ముందు స్నానం చేసి రండి, మందు ఏర్పాట్లు చేస్తా. అబ్బా, మీరెళ్ళండి, అప్పుడే ఈ రాత్రి ఏదో తరిగిపోతున్నట్టు. వెళ్ళండి. అరే.